హలో అండి, వెల్కమ్ టు సిరీస్ పోడ్కాస్ట్. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరి కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఆడియో స్టోరీస్, టెక్స్ట్ స్టోరీస్ కలిపివ్వాలని డిసైడ్ అయ్యానన్నమాట. అందుకే ఈ ఆలస్యం. అసలు కథ ఏంటో, కథ పేరేంటో తెలుసుకుందామా? కథ పేరు సీతు. ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమ పెళ్లి వరకు వెళ్ళిన ప్రేమికులు హద్దులు దాటుతారు. అది పెద్దవాళ్ల వరకు తీసుకువెళ్ళడానికి ఎన్ని తిప్పలు పడ్డారో, వారి ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుందా లేదా తెలుసుకోవాలి అంటే ఈ సీతు స్టోరీ తప్పక చదవండి. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని అస్సలు మిస్ అవ్వద్దు, సరేనా? సీతు మొదటి భాగం. మధ్యాహ్నం 1 అవుతోంది. గాఢ నిద్రలో ఉన్న నేను ఫోన్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచాను. నాకు నిద్ర చెడగొట్టే వాళ్ళంతే విపరీతమైన కోపం. ఫోన్ సైలెంట్లో పడడం నాకున్న అలవాటు, కానీ ఈ మధ్య ఆ అలవాటు పోయింది. నిజానికి మానేయాల్సి వచ్చింది. అది ఎందుకో తర్వాత మాట్లాడుకుందాం. చిరాగ్గా చెయ్యి చాచి ఫోన్ అందుకున్నాను. మెల్లిగా అది దగ్గరికి లాక్కొని చెవి పక్కన పెట్టుకున్నాను. సీతూ, ఎక్కడే? ఆ పిలుపు విని ఉలిక్కిపడ్డాను. ఫోన్ చేతుల్లోకి తీసుకుని స్క్రీన్ వైపు తేరిపారా చూశాను. నిద్రమత్తు వల్ల కళ్ళు సరిగ్గా కనిపించలేదు. దగ్గరికి పెట్టుకుని మరీ చూశాను. ఫోన్ స్క్రీన్ మీద కనిపించిన పేరు చూడగానే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. చెవుడా, వినిపించడం లేదా? అతని గొంతుకి ఈ లోకంలోకి వచ్చి పడి, వినిపిస్తోంది. నిద్ర డిస్టర్బ్ చేశాడు అనే కోపం, ఆ కోపం చూపించలేని భయం వల్ల నా మాట మెల్లిగా వచ్చింది. ఏం చేస్తున్నావు అని అడిగాడు. నిద్రపోతున్నా ఆవలిస్తూ చెప్పాను. ఇక్కడ ఈ మొగుడు జ్వరంతో చస్తుంటే నువ్వు అక్కడ నిద్రపోతున్నావా? భారత నారివేనా నువ్వు? అన్నాడు వెటగారం నిండిన స్వరంతో. ఏంటి, జ్వరమా? అదిరిపడ్డాను నేను. నిన్న సాయంత్రం తనని కలిశాను, ఈలోపే జ్వరం ఏంటి? అవునే బుజ్జి, అస్సలు ఓపిక లేదు. జ్వరంతో చస్తున్నానే. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఆకలి కూడా వేస్తోంది. బయటికి వెళ్ళడానికి అస్సలు ఓపిక లేదు అన్నాడు మరింత దీనంగా. తన మాటలు వినగానే నా మనసంతా ఎలాగో అయింది. తనక్కడ అలా ఉంటే తనను వదిలేసి నేను మొద్దులా నిద్రపోతున్నానా? తల మీద కొట్టుకున్నాను. ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? నా గొంతులో బాధ. ఇప్పుడే నాకు జ్వరం తగ్గి స్పృహ వచ్చింది అన్నాడు తను మరింత లోతైన స్వరంతో. అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎవరూ లేరా అని అడిగాను తన రూమ్మేట్స్ని ఉద్దేశించి. వీక్ డేస్లో ఎవడుంటాడే, అందరూ ఆఫీస్కి తగలడ్డారు అన్నాడు కాస్త విసుక్కుంటూ. సరే, నేను వస్తున్నాను. భోజనం నేనే తీసుకొస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయి, సరేనా? బోలడన్న జాగ్రత్తలు చెప్పాను తనకి. అన్నాడు. వెంటనే కాల్ కట్ చేసి మా అన్నయ్యకి కాల్ చేశాను. అరే, ఎక్కడున్నావు? లిఫ్ట్ చేయగానే దబాయించాను. ఆఫీస్లో ఉన్నాను. ఏంటి? వాడు మెల్లిగా అడిగాడు. అక్కడ నీ ఫ్రెండ్కి జ్వరం వచ్చిందంట. నువ్వేమో ఆఫీస్కి పోయావా? నేను గయ్యమన్నాను. అరే, అరవకే తల్లి, వాడి విషయం నాకు చెప్పలేదు. నాకు ఇవాళ మీటింగ్ ఉంది, త్వరగా వచ్చేశాను. లేకపోతే నా ఉద్యోగం ఊడుతుందే అన్నాడు దీనంగా. ఛీ, నీ బాధ నీదేరా. నేను ఇప్పుడే వెళ్తున్నాను, కానీ ఈవినింగ్ లేట్ అయితే ఇంట్లో మేనేజ్ చేయి అన్నాను అన్నయ్యతో. సర్లే పో, నేను తర్వాత చేస్తానే బాబు, మా బాస్ చంపేసేలా చూస్తున్నాడు అని చెప్పాడు అన్నయ్య. గబగబా బయటికి వచ్చాను. నాన్న ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. మెల్లిగా గదిలో ఉన్న నానమ్మ దగ్గరికి వెళ్ళాను. తాతయ్య కునుకు తీస్తుంటే నానమ్మ పుస్తకం చదువుతోంది. తలుపు దగ్గరికి వెళ్ళి సైగ చేశాను. నా వైపు చూసింది ఏంటి అన్నట్టుగా. రమ్మన్నట్టు చేత్తో సైగ చేశాను. నానమ్మ బయటికొచ్చింది. నాన్న గదిలోనే ఉన్నారు. ఏంటే? నానమ్మ అడిగింది. నా ఫ్రెండ్కి జ్వరం వచ్చింది నానమ్మ. పాపం హాస్టల్లో ఉంటుంది. జ్వరం తగ్గిందంట, కానీ ఓపిక లేదట. హాస్టల్లో నుంచి బయటికి వెళ్ళి భోజనం తెచ్చుకోలేదట. ఫుడ్ ఇవ్వవే తీసుకెళ్తాను. నానమ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి బ్రతిమాలుకున్నాను. అయ్యో, అవునా?
ఇప్పుడే ఇస్తాను ఆగు అంటూ కిచెన్లోకి వెళ్ళి భోజనం క్యారియర్ పెడుతోంది. నేను గదిలోకి వచ్చి గబగబా స్నానం చేసి రెడీ అయ్యాను. నేను వచ్చేసరికి నా నమ్మ సిద్ధంగా ఉంది క్యారియర్తో. అంతేకాదు ఫ్రూట్స్ కూడా అదే బుట్టలో పెట్టింది. నానమ్మ నాన్నకి నువ్వే చెప్పు అన్నాను. అలాగే చెప్తానులే, నువ్వు కూడా భోజనం చేయి. ఆ అమ్మాయి జాగ్రత్త, బాగా జ్వరం ఎక్కువైతే తీసుకురా, మా నానమ్మ ఖర్చులకు డబ్బులిస్తూ అంది. థ్యాంక్ యూ చెప్పి తెగ సంతోషంగా అక్కడి నుండి బయలుదేరాను. ఆటోలో తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ మోగించాను. తను వచ్చి తలుపు తీశాడు. చుట్టూ ఒకసారి చూసి లోపలికి వెళ్ళాను. షార్ట్ టీషర్ట్లో ఉన్నాడు. ముఖమంతా ఫ్రెష్గా హెల్తీగా ఉంది. నీట్గా హెయిర్ స్టైల్ చేసి ఉంది. హాల్లో ఉన్న టీవీలో హాలీవుడ్ మూవీ ప్లే అవుతోంది. తన వాలకం చూస్తుంటే జ్వరం వచ్చిన వాడిలా లేడు. డోర్ లాక్ చేసి నా వైపు వచ్చాడు. నాతో తెచ్చినవి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, జ్వరం తగ్గిపోయిందా? తన నుదురి మీద చెయ్యి వేస్తూ అడిగాను. నా చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాగి, జ్వరం లేదు, ఏం లేదు, నిన్ను రప్పించడానికి చిన్న ప్లాన్ అంటూ కన్ను గీటాడు. తన వైపు పళ్ళు బిగించి చూశాను. నాకు తెలిసే నువ్వు నా కోసం వస్తావని చెప్పవు, కానీ నేనంటే ఎంతైనా నీకు బోల్డ్ ఇష్టం అంటూ నా చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికే కోపంతో ఒళ్ళు మండిపోతోంది నాకు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఉక్రోషంతో కన్నీళ్ళొచ్చాయి నాకు. ఏయ్ ఏంటిది? కళ్ళు తుడిచాడు. మాట్లాడుకు నాతో అంటున్న నన్ను, రమ్మంటే వస్తావే, నాకు తెలుసు రానే రావు, అందుకే ఇలా ప్లాన్ వేశా అంటూ నన్ను రెండు చేతుల్లోకి తీసుకొని తన గది వైపు అడుగులు వేశాడు. నేను గింజుకుంటున్నా వినకుండా. కథ కొనసాగుతోంది. మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. టాటా.